హాయ్ అండి, నమస్తే. పానుగంటి గారు రచించిన ఉషా కిరణం. ప్రేమ దైవస్వరూపం అంటారు. ప్రేమను రూపమాపడం ఈ ప్రపంచంలో ఏ శక్తికి సాధ్యం కాదంటారు. అదే నిజమైతే, తనతో పోల్చదగిన ఆ ప్రేమను రూపమాపడం, పవిత్ర ప్రేమికుల్ని విడతీయటం ఆ దైవానికి మాత్రం సాధ్యమవుతుందా? ఏమో, దేవుణ్ణి చూడాలంటే శ్రమపడి ఇంత దూరం రావాలా? చూడాలనుకుంటే దేవుడు ఎక్కడ లేడు ఉషా. ఆ కొండ దిగువన ఉన్న రాతి మండపం పక్కన మోటార్ సైకిల్ని పార్క్ చేస్తూ అన్నాడు కిరణ్. హలో మిస్టర్, మీ కామెంట్కి చిన్న కరెక్షన్ అంది ఉష. ఏమిటో? ఇది దేవుడి గుడి కాదు, దేవత గుడి, రాజేశ్వరి మాత ఆలయం అంది. సో వాట్? నా దృష్టిలో దేవుడైనా దేవత అయినా ఒకటే. మన కంటికి కనిపించకుండా ఈ సృష్టిని నడిపించే ఓ మహత్తర శక్తికే దేవుడు అనే రూపాన్నిస్తున్నారు జనం. అయితే నీకు దేవుడంటే నమ్మకం లేదా అని అడిగింది ఉష ఆశ్చర్యంగా. నునో, నేను నాస్తికుణ్ణి కాను మేడం. అలాగని అర్చనలు, అభిషేకాలు, మొక్కుబడులు అనబడే మూఢనమ్మకాలను నమ్మే మూర్ఖుణ్ణి కాను. కోరుకునే కోరిక న్యాయమైందైతే అది తప్పకుండా తీరుతుంది. చేసే పని ఏదైనా చిత్తశుద్ధి ఉంటే అది తప్పకుండా పూర్తవుతుంది. అంతేగాని మన కోరికల్ని తీర్చమని దేవుణ్ణి అడగడం ఫూలిష్నెస్. తీరిస్తే ఫలానావి ఇస్తాను అని మొక్కుకోవడం కనిపించని దేవుడికి లంచం పెట్టడం లాంటిదే. చాలు మహాప్రభో, ఇక చాలు. దేవుడంటే నమ్మకం లేదా అని అడిగినందుకు ఇంత క్లాస్ తీసుకుని అవసరం లేదు అంటూ చేతులు జోడించేసింది ఉష. సరేలే, వెళ్ళి దర్శనం చేసుకుని త్వరగారా అన్నాడు కిరణ్ నవ్వుతూ. వెళ్ళు అంటున్నావేమిటి? నువ్వు రావా? నాకు ఇంట్రెస్ట్ లేదు అంటూ సిగరెట్ వెలిగించుకున్నాడు కిరణ్. అతను మొదటి దమ్ము లాగుతూ ఉండగానే సిగరెట్ లాక్కుని అవతల పారేసింది ఉష. ఏ ఉష, ఏమిటా పని? నువ్వు తిరిగొచ్చేటంత వరకు అదే నాకు కాలక్షేపం అన్నాడు అసహనంగా. ఇంత దూరం వచ్చి అమ్మవారిని దర్శించుకోను అనడం తప్పు కదూ? ఇందులో తప్పే ఉంది ఉషా డియర్, ఎవరి నమ్మకాలు వారివి అన్నాడు. ఇప్పుడే కదా నాస్తికుణ్ణి కాదన్నావు అన్నాను. కానీ ఆ కొండ మీద ఓ మనిషి చెక్కిన రాతిబొమ్మలోనే దేవుడు ఉంటాడు అని అనుకోలేను. ఐ మీన్ దేవత. అంటే దేవుడు ఉన్నాడు అనుకుంటే ఎక్కడైనా ఉంటాడని ఒప్పుకోవాలి. ఇదిగో ఆ మండపంలో కనిపించే ఆ బండరాళ్ళల్లో, నాలో, నీలో ఎక్కడ పడితే అక్కడ దేవుడు ఉన్నాడు అనుకుంటే ఇంత శ్రమ తీసుకుని ఇంత దూరం రానవసరం లేదు. నీవాదనే సరనుకుంటే స్థలమహత్యం అంటూ ఒకటి ఉంది. ఒక్కో ప్రదేశంలో ప్రతిష్ఠించబడిన దేవుడికి, దేవతకి ఒక్కో రకమైన మహత్యం ఉంటుంది అని అంటారు పెద్దలు. ఈ కొండ మీద రాజేశ్వరీదేవి మనస్ఫూర్తిగా కోరుకున్న కన్నెపిల్లలకు కోరుకున్న భర్తను ప్రసాదించడంలో ప్రసిద్ధి చెందింది అంది ఉష. నేను కన్నెపిల్లని కాదు, కన్నెపిల్లోణ్ణి, అందుకే నిన్ను వెళ్ళమంటున్నాను. జోకులొద్దు, పద వెళదాం ప్లీజ్. నాకు ఇంట్రెస్ట్ లేదన్నాను కదా. నేను రమ్మన్నారావా? సీరియస్గా అంది ఉష. కిరణ్ చిన్నగా నవ్వి ప్రేమగా ఆమె కళ్ళల్లోకి చూస్తూ అన్నాడు, నువ్వు రమ్మంటే పాతాళానికైనా వస్తాను అని. సంతోషించాన్లే, నేను రమ్మంటున్నది పాతాళానికి కాదు, కొండపైకి అంది. అంత సీరియస్ వద్దు, వస్తున్నాను పదా అంటూ బూట్లు విప్పి మోటార్ సైకిల్ లగేజ్ బాక్స్లో వేసి లాక్ చేశాడు. అప్పటికే తన హై హీల్స్ను లగేజ్ బాక్స్లో వేసింది ఉష. మెట్ల పక్కన ఉన్న దుకాణంలో పూజా సామాగ్రి కొనుక్కుని ఇద్దరు మెట్లెక్కడం ప్రారంభించారు. ఒకే కాలేజీలో చదువుకుంటున్న ఉషా కిరణ్లు ఒకరినొకరు అర్థం చేసుకుని గాఢంగా ప్రేమించుకుంటున్నారు. ఉషా బీకామ్ ఫైనల్, కిరణ్ ఎంఏ ఫైనల్ ఇయర్ చదువుతున్నారు. ఒకరి కోసం మరొకరు పుట్టినట్టుగా, చూసేవారికి కన్నుల పంటగా, అందరి మనసులను ఉల్లాసపరిచే ఆ చూడచక్కని జంటకు ఆ కాలేజీలో లెక్చరర్స్, ప్రిన్సిపల్తో సహా అందరి హర్షామోదాలు లభించాయి. సాధారణంగా ప్రేమలో పడ్డ అమ్మాయిని, అబ్బాయిని అల్లరి చేస్తూ ఆట పట్టిస్తూ ఉంటారు మిగతా స్టూడెంట్స్. వారి మీద లేనిపోనివి కల్పించి కాలేజీ గోడలు ఖరాబు చేస్తూ ఉంటారు. అయితే ఉషా కిరణ్ల ప్రేమ వివాహంలో అందుకు విరుద్ధంగా వారిది ఆదర్శ ప్రేమగా, అపురూపమైన ప్రేమగా గుర్తించి అభినందనలు తెలిపారు. ఇక పెద్దల విషయానికి వస్తే, చంద్రుడు వెన్నెలల, చిలుక గోరింకల్లా, పాలు తేనెల్లా కలిసిపోయిన ఆ జంట ప్రేమను గురించి తెలుసుకుని వారి ప్రేమను సంతోషంగా ఆమోదించి ఆశీర్వదించారు. ఇద్దరి చదువు పూర్తి కాగానే ఇద్దరికీ పెళ్లి చేయాలి అని నిశ్చయించి తాంబూలాలు ఇచ్చిపుచ్చుకున్నారు. అందుకే తల్లిదండ్రుల అనుమతితో ఇద్దరూ జంటగా బయలుదేరారు ఓ పల్లెటూళ్ళలో జరుగుతున్న స్నేహితుడి పెళ్లికి.
ఒకరోజు ముందుగానే రావడం వల్ల ఆ పల్లెటూరికి 40 మైళ్ళ దూరంలో కొండ మీద రాజేశ్వరి అమ్మవారి మహత్యాన్ని గురించి తెలుసుకుని కిరణ్ని ఒప్పించి తీసుకొచ్చింది ఉష. ఇప్పుడు నాకు అర్థమైంది ఉష. ఉషతో పాటు మెట్లెక్కుతున్న కిరణ్ భారంగా ఊపిరి పీల్చుకుంటూ అన్నాడు. ఏమర్థమైంది? అడిగింది ఉష. దేవుళ్ళు దేవతలు గొప్ప శాడిస్టులని. ఏ కిరణ్, ఏమిటా మాటలు? చిరుకోపాన్ని ప్రదర్శించింది. కాకపోతే ఏమిటి, ఇన్ని మెట్లెక్కేలా శ్రమ పెట్టి దర్శించుకోవాలి అంటూ కొండకి కూర్చోవడం ఏమిటి అమ్మవారు? అది శ్రమ పెట్టడం కాదు, మరి భక్తి శ్రద్ధలను పరీక్షించటం. ఇక చాలు, నీతో వాదించడం మొదలు పెడితే ఎక్కడే పురాణ కాలక్షేపం చేసేటట్టున్నావు. అందుకే మాట్లాడకుండా పదమంటున్నాను. ఎస్ మేడం అంటూ ఠక్కున నోరు మూసేశాడు కిరణ్. ఇద్దరూ కొండ మీదకు వెళ్ళి రాజేశ్వరీదేవిని దర్శించుకున్నారు. కొండమీది ప్రదేశం చాలా విశాలంగా ఉంది. గుడికి 4 వైపులా 4 రాతి మంటపాలున్నాయి. అక్కడక్కడ కుండీలలో పూల మొక్కలు పెంచబడుతున్నాయి. అక్కడక్కడ వివిధ దేవుళ్ల శిలారూపాలు ప్రతిష్ఠించబడ్డాయి. అక్కడి వాతావరణం కిరణ్కి బాగా నచ్చింది. అదే మాటను ఆమెతో అన్నాడు అతను. అయితే మనం ఇక్కడే పెళ్లి చేసుకుందామా? ఇక్కడ ఈ ప్రదేశం నీకు నచ్చిందన్నావుగా. నేనన్నాను సరే, కానీ మన పెళ్ళి ఇక్కడ జరిగే అవకాశం ఎంత మాత్రమూ లేదు. ఎందుకని? మా డాడీ ఫైనాన్సర్, మీ డాడీ పెద్ద కాంట్రాక్టర్. సిటీలోని ఇద్దరు ప్రముఖులు మన పెళ్ళిని తమ హోదాకి తగినట్టు చేయాలి అనుకుంటారు, కానీ గుళ్ళో పెళ్ళికి ఎలా ఒప్పుకుంటారు? అన్నాడు కిరణ్. ఒప్పుకోవడానికి వాళ్ళెవరు? అంది ఉష. అదేమిటి అలా అంటున్నావు? అదంతే, దేవుడు తలుచుకుంటే మన పెళ్ళి ఇక్కడే జరుగుతుందేమో, ఎవరు చెప్పొచ్చారు? అంది నవ్వుతూ. ఇక్కడ ఉంటే నీకు దేవుళ్ళ పిచ్చి బాగా ముదిరిపోయేటట్టుంది, ఇక బయలుదేరదామా? అన్నాడు కిరణ్. అబ్బా ఏమిటా తొందర, కాసేపు ఎక్కడే ఉండి వెళ్దాం కిరణ్. ఉండాలని నాకు ఉంది, కానీ ఆకాశం మాకు చూస్తే ఉండబుద్ధి కావడం లేదు. ఎందుకని అని అడుగుతూ అప్రయత్నంగా తలెత్తి ఆకాశం వంక చూసి ఉలిక్కిపడింది. అప్పటికే మబ్బులు కమ్ముకురావడం ప్రారంభించాయి. వాతావరణంలో వర్షం వచ్చే సూచనలు మొదలయ్యాయి. అప్పుడు సమయం 4:30 గంటలు కావస్తుంది. మనం వెంటనే బయలుదేరకపోతే వర్షంలో చిక్కుకుపోయే ప్రమాదం ఉంది ఉషా, అన్నాడు కిరణ్. అవునవును, పద పద. మరోసారి అమ్మవారికి దండం పెట్టి చెంపలు వేసుకుని అతను చేయి పట్టుకుని గబగబా మెట్లు దిగడం ప్రారంభించింది ఉషా. ఇద్దరూ మెట్లు దిగి క్రిందకొచ్చేసరికి ఈదురుగాలి వేచటం మెల్లగా మొదలైంది. కిరణ్ గబగబా బూట్లు తొడుక్కుని మోటార్ సైకిల్ స్టార్ట్ చేశాడు. ఉషా అతడి వెనకెక్కి కూర్చుంది. అతను గేర్ వేసి మోటార్ సైకిల్ని ముందుకు పరుగులు తీయించటం ప్రారంభించాడు. ఆ చిన్న విలేజ్ శివార్లలో ఉంది కొండమీది అమ్మవారి గుడి. కిరణ్ మోటార్ సైకిల్ ఆ ప్రాంతాన్ని వదిలి విలేజ్ని దాటుతుండగానే మొదలైంది వర్షం. చల్లటి గాలులు తెరలు తెరలుగా వీచటం ప్రారంభించాయి. ఆకాశం నిండా దట్టమైన మబ్బులు కమ్ముకున్న కారణం 5 గంటలకే బాగా చీకటి పడినట్టుగా ఉంది. వెలుతురు మందగించిన ఆ చీకటిలో ఆకాశపు నుండి జలతారు ధారలా మెరుస్తూ కురుస్తున్నాయి వర్షపు చినుకులు. అదొక అద్భుతమైన వాతావరణం. యవ్వనం పరవళ్ళు తొక్కే వయసులో యువతీ యువకుల మనసులను గిలిగింతలు పెట్టి శృంగార సంగమంలోని తీయదనాన్ని గుర్తుకు తెస్తూ సుఖాన్ని ఇచ్చిపుచ్చుకునే దిశగా జంటలను ఉసిగొలుపుతూ వేడివేడి కోరికలతో తనువును మనసును రగిల్చే ఆ వాతావరణంలో దుస్తులు తడిసి ముద్దైనా లక్ష్య పెట్టకుండా మోటార్ సైకిల్ని పరుగులు తీయిస్తున్నాడు కిరణ్. రివురివ్వును వీస్తున్న చల్లగాలి తాకిడికి తట్టుకోలేనట్టు వెనుక సీటు మీద కూర్చున్న ఉష మరింతగా ముందుకు జరిగి 2 చేతులు అతని పొట్ట మీద బిగించి దాదాపు అతన్ని అతుక్కుపోయినట్లు కూర్చుంది. అలా కూర్చోవడంతో గుండ్రటి ఆమె పరువాల జంట అతని వీపుకు హత్తుకుపోయింది. ఆ స్పర్శ ఆమెకు కొత్తగా వింతగా హాయిగా ఉంది. అతని వీపు తాకిడికి పరువాలు పొంగుతూ తనను వెనక్కి నెట్టేస్తున్నట్టు అనిపిస్తోంది. గాలిని చినుకులని చీల్చుకుంటూ మోటార్ సైకిల్ వేగంగా ముందుకు దూసుకుపోతుంది. అది గతుకులలో పడి లేచినప్పుడల్లా ఆమె స్తన సంపద అతని వీపుకి మరింతగా హత్తుకుపోతుంది. కిరణ్, పిలిచిందామె. నీకు చలివేయటం లేదు? లేదు. ఎందుకని? ఆశ్చర్యం ధ్వనించింది ఆమె కంఠంలో. వెనక నుండి మెత్తటి శక్తివంతమైన 2 హీటర్స్ నా వీపును తాకుతుంటే చాలా వెచ్చగా హాయిగా ఉంది, చలి తెలియటం లేదు. అతని మాటల్ని అర్థం చేసుకుంటూనే సిగ్గుతో ఎర్రబడిపోయాయి ఆమె బుగ్గలు. చిప, ఏమిటా పాడుమాటలు?
పిడికిలితో ముద్దుగా అతని వీపు మీద గుద్దుతూ మందలింపుగా అంది ఉష. పాడుమాటలు కాదు డియర్, పడుచుమాటలు. ఇంకా మనలాంటి పడుచువాళ్ళు ఇలాంటి సమయంలో మాట్లాడుకోవాల్సిన వేడివేడి మాటలు ఇవే. చాలే ఊరుకో అందామే మరింత సిగ్గుపడిపోతూ. నేను ఊరుకున్నా వయసు ఊరుకోదే. ఏం చేస్తుందట, కవ్వించిందామే. ఇంకా వేడి కావాలి అని అల్లరి చేస్తుంది, నిన్ను దోచుకోమని తొందర చేస్తుంది. అబ్బా ఎంత ఆశ. సీటు మీద వెనక్కి జరిగి కూర్చుంటూ వెక్కిరించిందామె. ఆమె ప్రయత్నాన్ని విఫలం చేస్తూ ఫెళ్ళేయమని ఉరిమింది ఆకాశం. అమ్మోయ్ అంటూ ముందుకు జరిగి వెనక నుండి అతన్ని గట్టిగా వాటేసుకుందామె. ఆమె ఉరోజాలు మరింతగా అతని వీపుకి హత్తుకుపోయాయి. కిరణ్ పక్కున నవ్వాడు. ఎందుకా నవ్వు, ఉష బొంగమూతి పెట్టింది. చూసావా, నువ్వు ఎంత కాదన్నా వాతావరణం నాకు అనుకూలిస్తుంది, నిన్ను దోచుకోమని ఆదేశిస్తుంది అన్నాడు నవ్వుతూనే. చిపాడు, నీకెప్పుడు ఇదే ఆలోచన అంది అతని వీపు మీద తలానేస్తూ. ఈ వయసులో ఇటువంటి ఆలోచనలు రాకపోతే జనానికి అనుమానం వస్తుంది. నీ సంగతి ఎలా ఉన్నా ఫ్రెండ్స్ అందరూ నన్ను ఎగతాళి చేస్తారు అన్నాడు కిరణ్. ఇక చాలు బాబు, ఆ టాపిక్ ఆపై అందామే. ఓకే డియర్, ఇష్టం లేని మాటలు నేను ఎప్పుడూ మాట్లాడను అన్నాడు కిరణ్. థ్యాంక్స్ అంది ఉష. అంతలో గాలి వీచటం అధికమయ్యింది. సన్నటి చినుకులు కాస్త పెద్దవిగా మారి హోరున వర్షం కురవడం ప్రారంభమయ్యింది. ఒక్కొక్క చినుకు గులకరాళ్లల్లా మీద పడుతుంటే తట్టుకోలేకపోతుంది ఉష. మై గాడ్, ఈ కుంభవృష్టిలో ప్రయాణించటం మంచిది కాదు కిరణ్, ఎక్కడైనా ఆగుదాం అంది పైట కొంగును తల మీదకి లాక్కుంటూ. ఏటూ కాని చోట ఎక్కడాగుతాం అన్నాడు కిరణ్. సమాధానం చెప్పకుండా అటూ ఇటూ చూసింది ఉష. చూస్తూనే కొంత దూరంలో రోడ్డు పక్కన వెలుతురు కనిపించింది ఆమెకు. అక్కడేదో వెలుతురు కనిపిస్తోంది, అటుపోని అందటి చూపిస్తూ. మారు మాట్లాడకుండా మోటార్ సైకిల్ని అటుపోనిచ్చాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసింది, ఆ చుట్టుపక్కల ఉన్న చిన్న చిన్న గ్రామాలను విజిట్ చేయడానికి వచ్చే అధికారుల కోసం, రాజకీయ నాయకుల కోసం నిర్మించబడిన ట్రావెలర్స్ బంగ్లా అది అని. మోటార్ సైకిల్ అటు రావడం చూసి గబగబా వచ్చి గేటు తెరిచాడు వరండాలో కూర్చుని బీడీ దమ్ములాగుతున్న వాచ్మెన్. అయ్యయ్యో, ఇద్దరూ తడిసి ముద్దైపోయారు, వెళ్ళండి బాబు, లోపలికి వెళ్ళండి అన్నాడు. మోటార్ సైకిల్ని గేటు పక్కనే లాక్ చేసి తడిసిన బట్టలతో లోపలికి వెళ్ళారు. ఆ ఇద్దరిని హాల్లోకి తీసుకువెళ్ళాడు వాచ్మెన్. ఒక చెక్క బీరువాలోంచి నీట్గా మడత పెట్టబడిన రెండు టర్కీ టవల్స్ తీసి చెరొకటి ఇచ్చాడు. బాగా తడిసిపోయారు, ఎక్కడి నుంచి వస్తున్నారు, మీరు ఎక్కడికి వెళ్ళాలి అని అడిగాడు. వివరాలు చెప్పాడు కిరణ్. దగ్గరే అన్నమాట, తలలు తుడుచుకుని బట్టలారు పెట్టుకోండి, వర్షం తగ్గాక వెళ్ళొచ్చు. ఈలోగా నేను ఊళ్ళోకి వెళ్ళి తాగడానికి వేడిగా ఏదైనా తెస్తాను అన్నాడు వాచ్మెన్. ఈ వర్షంలో ఏం వెళ్తావులే తాత, వద్దు అన్నాడు కిరణ్. ఎండైనా వానైనా నాకొకటే బాబు, ఇది నాకు మామూలే. ఇంకేం మాట్లాడలేదు కిరణ్. చిన్నగా తల ఊపి పర్సులోంచి 50 రూపాయల నోటు తీసి అతనికి ఇచ్చాడు. ఆ నోటు అందుకుని పంచమడతల్లో చుట్టుకున్నాడు వాచ్మెన్. బయటకొచ్చి వరండా చివరిలో ఉన్న గొడుగును తీసుకుని హైవేకి కొంత దూరంలో ఉన్న ఊళ్ళోకి బయలుదేరాడు. అతను వెళ్ళిన వైపే చూస్తూ ఉండిపోయాడు కిరణ్. వాచ్మెన్ వెళ్ళిన తర్వాత, కిరణ్ ఏమిటి ఇంకా అలాగే నిల్చున్నావు, తల తుడుచుకో లేదంటే జలుబు చేస్తుంది అంది ఉష. అనడంతో ఆగకుండా తనే దగ్గరకొచ్చి ఎదురుగా నిలబడి టవల్తో అతడి తలను తుడవడం ప్రారంభించింది. ఉష అంత దగ్గరగా నిలబడేసరికి అప్రయత్నంగా అతని చూపులు ఆమె పరువాల జంటపైన పడ్డాయి. తడిసి ఒంటికి అతుక్కుపోయిన బయటలో వింత అందాలను ప్రదర్శిస్తున్న వాటిని చూడగానే అతనికి ఒక అల్లరి ఆలోచన వచ్చింది. బలవంతంగా గుటకలు మింగుతూ ఆమెను కౌగులించుకోవాలి అనుకుంటూ ఉండగానే అతని చూపుల్ని పసిగట్టేసింది ఉష. ఏయ్ దొంగ, ఏమిటా చూపులు, తప్పు కదూ అంటూ అతని తల తొడవడం మాని సిగ్గుపడుతూ వెనక్కి జరిగింది. అతను నీరసంగా నిట్టూర్చాడు. దోచుకోకముందే దొంగను పట్టేశావు, దేనికైనా అదృష్టం ఉండాలి అంటారు ఇందుకేనేమో అన్నాడు అల్లరిగా చూస్తూ. దోచుకోకముందే దాచుకున్నవన్నీ ఇచ్చే సమయం ఒకటి ఉంది, కానీ ముందు నువ్వు బయటకు వెళ్ళు అంది ఉష. ఎందుకు? ఎందుకేమిటి, నేను బట్టలు ఆరబెట్టుకోవద్దు, బయట చలిగా ఉంది ఉష. ఉంటే ఇక్కడే ఉండి కళ్ళు మూసుకుంటాను. మూసుకున్నట్టే మూసుకుని దొంగ చూపుల్ని చూడాలనా? ప్రామిస్, నువ్వు తెరవమనేదాకా కళ్ళు తెరవను. అదేం కుదరదు, తమరు బయటికి దయచేయండి ప్లీజ్ ఉషా, బ్రతిమలాడాడు కిరణ్. నో ప్లీజ్, గో అండ్ స్టే అవుట్ సైడ్.
అంటూ అతని వీపు మీద రెండు చేతులు వేసి బలవంతంగా వరండాలోకి నెట్టి తలుపులు మూసేసింది. తనలో తానే నవ్వుకుంటూ ఒక స్తంభాన్ని ఆనుకుని నిలబడి మరో సిగరెట్ వెలిగించుకుని దమ్ములాగడం ప్రారంభించాడు కిరణ్. బయట చలిగాలి ఎక్కువగా ఉంది. వర్షం విజృంభించి కురుస్తోంది. 5 నిమిషాల తర్వాత మెల్లగా తలుపు తెరుచుకుంది కొద్దిగా. కిరణ్ పిలిచింది ఉష, తల మాత్రం బయటకు పెట్టి. చివ్వున వెనుదిరిగాడు అతను. కడిగిన ముత్యంలో ఉందామె ముఖం. ఏమిటి డియర్, మనసు మార్చుకున్నావా, లోపలికి రమ్మంటున్నావా అని అడిగాడు. అబ్బా ఆశ దోశ అప్పడం వడ, తల తుడిచాను కదా, టవల్ కట్టుకుని బట్టలారబెట్టుకో అంటూ టర్కీ టవల్ని బయటకు విసిరింది. అన్యాయం, ఇది చాలా అన్యాయం, గిల్లి జోలపాడడం అంటే ఇదే అంటూ ముందుకు వెళ్ళబోయాడు. అప్పటికే తలుపులు మూసేసిందామె. నీరసంగా నిట్టూరుస్తూ కింద పడిన టవల్ అందుకుని దాన్ని కట్టుకుని బట్టలు విప్పి వరండాలో ఆరబెట్టుకున్నాడు. స్తంభానికి ఆనుకుని నిలబడి సిగరెట్ వెలిగించుకోబోతూ ఉండగా రివ్వును వీచింది ఒక గాలితెర. వానజల్లు ఈడ్చి కొట్టింది ముఖానికి. సిగరెట్టు అగ్గిపెట్టి అతని చేతుల్లోంచి జారి కింద పడిపోయాయి. అసహనంగా నొసలు చిట్లిస్తూ వెనక్కి జరిగాడు కిరణ్. ఈడ్చి కొట్టిన వర్షపు జల్లు కారణంగా అతని ముఖంతో పాటు ఒళ్ళంతా తడిసిపోయింది. ఒళ్ళు తుడుచుకుని మరో సిగరెట్ వెలిగించుకోవాలి అనుకుని అగ్గిపెట్టి తడిసి ముద్దైపోవడం గమనించి ఉసూర్మన్నాడు. అంతలో లోపల నుండి కోనిరాగం వినిపిస్తుంది. ఉష తనకు ఇష్టమైన ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది అన్న పాటను శ్యామలమైన కంఠంతో రాగం తీస్తుంది. అది వింటూనే ఓ చిరిపే ఆలోచన వచ్చింది కిరణ్కి. లోపల ఉష ఎలా ఉందో, ఇంతవరకు ఒక్కసారి కూడా ఆమెను నగ్నంగా చూడలేదు. కనీసం పెదవుల మీద ఒక ముద్దైనా పెట్టుకోలేదు. అసలే పసుపచ్చగా బంగారు బొమ్మలా కనిపించే ఉష నగ్నరూపం ఇంకెంత అందంగా ఉంటుందో. ఒక్కసారి చూస్తే తప్పేమిటి, తమ పెళ్ళి ఖాయమైపోయింది కదా. కాబోయే భర్తగా తను ఆమాత్రం చొరవ తీసుకుంటే ఏమవుతుంది? ఆమెను నగ్నంగా చూడాలన్న కోరిక కుమ్మరి పురుగులా అతడి మస్తిష్కాన్ని తొలచడం ప్రారంభించింది. ఇలా చూడడం తప్పేమో అనిపించినా చూడాలన్న కోరిక తప్పు అన్న ఆలోచనను మబ్బులా కప్పేసింది. ఆ వెంటనే సిగరెట్ వెలిగించుకోవాలి అన్న ఆలోచనను వాయిదా వేసుకుని ఒంటికి చుట్టుకున్న టవల్తో ద్వారాన్ని సమీపించాడు. దగ్గరగా మూసి ఉన్న తలుపుల మీద చెయ్యి వేశాడు. అతన్ని బలవంతంగా బయటకు నెట్టినా అతని మీద గల అపారమైన నమ్మకంతో లోపల తలుపులు గడియ వేసుకోలేదు ఉష. అతని చెయ్యి పడగానే నిశ్శబ్దంగా లోపలికి జరిగింది ఒక తలుపు. అంతే, ఆ గ్యాప్లోంచి మెల్లగా లోపలికి వెళ్ళి తలుపులు మూసేశాడు కిరణ్. ఆ హాలు ఖాళీగానే ఉంది. దానిని ఆనుకుని ఉన్న బెడ్రూమ్లోంచి కూనిరాగం వినిపిస్తోంది. శబ్దం కాకుండా పిల్లిలా మెల్లగా అడుగులు వేస్తూ ఆ గది ద్వారాన్ని సమీపించాడు కిరణ్. ద్వారాన్ని దాటి ముందుకు చూశాడు. చూస్తూనే జిగేల్మన్నాయి అతని కళ్ళు. కనురెప్పలు మోయటం అసాధ్యమైంది అతనికి. తడిసిన చీరను పిండి గదికి అడ్డంగా తెరలా కట్టి అటువైపున ఉన్న మంచం దగ్గర నిలబడి ఉంది ఉష. జుత్తున విరబోసుకుని గోడ మీద ఉన్న క్యాలెండర్ వైపు చూస్తూ అదే పనిగా కూనిరాగం తీస్తుంది. లంగా, జాకెట్, బాడీతో సహా అన్నీ ఒక పక్కగా ఆరబెట్టబడున్నాయి. కనీసం ఒక్క నూలు పోగైనా లేదామె ఒంటి మీద. పూర్తి నగ్నంగా ఉంది. ఆ చీర తెరచాటు నుంచి చెయ్యి తిరిగిన చిత్రకారుడు గీసిన ఛాయాచిత్రంలా, నైపుణ్యం కలిగిన శిల్పి మలచిన అపురూప శిల్పంలా, శృంగార వర్ణనలోంచి జాలువారిన మరో రతీదేవిలా, తన కోసమే రూపుదాల్చిన శృంగార రసాది దేవతలా కనిపిస్తోంది. వెనక నుండి ఆమెను అలా చూస్తున్న కిరణ్ గుండె ఉద్వేగంతో కుట్టుకోవడం ప్రారంభించింది. అతనిలో కోరికలు రేసుగుర్రాలతో పోటీ పడుతున్నాయి. ఆశలు రెక్కలు కట్టుకుని ఆమె చుట్టూ గిరిగీలు కొడుతున్నాయి. విపరీతమైన దాహంతో ఎండుకుపోయినట్టు తయారైంది అతని గొంతు. ఆ సర్వాంగ సుందరి నగ్నరూపాన్ని చూసి తనను తాను మర్చిపోయాడు అతను. తను చేస్తున్నది తప్పు అని ఆ క్షణంలో అతనికి అనిపించడం లేదు. మెల్లగా తెర కింద నుండి దూరి అవతలకు వెళ్ళాడు కిరణ్. అతని అడుగుల శబ్దం విని ఉలిక్కిపడింది ఉష. కూనిరాగాన్ని ఆపేసి చివ్వున ఇటు తిరిగింది. ఎదురుగా కిరణ్ కనిపించేసరికి సిగ్గుతో ఎర్రబడిపోయింది ఆమె వదనం. తను నగ్నంగా ఉన్నదన్న విషయం గుర్తుకొచ్చి కంగారు పడిపోతూ, ఏ కిరణ్, ఏమిటిది, ఎందుకొచ్చావు, వెళ్ళు ప్లీజ్, అవతలకి వెళ్ళిపో, నాకు చచ్చేటంత సిగ్గుగా ఉంది అంది గుండెలను మోచేతుల వెనుక దాచుకుంటూ. కిరణ్ ఆమె మాటలు వినిపించుకోవడం లేదు. కాంక్షతో కాగడాల్లా మండుతున్నాయి అతని కనులు. ఆమె నగ్నదేహం మేంచి చూపులు మరల్చకుండా అలాగే ముందుకు కదిలాడు అతను. ఆమె గాబరా పడుతూ వెనక్కి జరిగింది. వెనుక మంచం ఉండడంతో మరింత వెనక్కి వెళ్ళలేక ఆగిపోయింది. కిరణ్, ఏమిటి, ఏమిటి అలా చూస్తున్నావు, ఏమైంది నీకు, ఉష అడుగుతూనే ఉంది వణుకుతున్న కంఠంతో.
అతను వినిపించుకోకుండా దగ్గరకంటా వెళ్ళి ఆమెను తన కౌగిలిలో బంధించాడు. ఇరువురు శరీరాలు నులివెచ్చగా ఒకదాన్నొకటి తాకాయి. ఉష గుండె వేగంగా కొట్టుకోవడం ప్రారంభించింది. వద్దు కిరణ్, ప్లీజ్ తొందరపడద్దు, నాకు భయంగా ఉంది అని అభ్యంతరం చెబుతూ ప్రతిఘటించాలి అని అనుకుంది. అలా అనుకుందే తప్ప అనుకున్న దానిని ఆచరణలో పెట్టేందుకు ఆమె అవయవాలు సహకరించలేదు. అతని స్పర్శ, ఆ చూపులలోని ఆకర్షణ శక్తి ఆమెను కూడా వివసరాలను చేస్తున్నాయి. ఏదో తెలియని సుఖాన్ని అందుకుని ఆనందించమని ఆమెను ప్రోత్సహిస్తోంది మనసు. ఆమె మరోసారి అభ్యంతరం చెప్పకముందే అతను ఆమెను తన గాఢ కౌగిలిలో బంధించటం జరిగిపోయింది. అతని శరీరంలోంచి తన శరీరంలోకి విద్యుత్ ప్రవహిస్తున్నట్లు ఫీల్ అయిందామె. అనుభవించటమే గాని వర్ణించనలవి కాని ఆ స్పర్శలోని హాయి ఆమెను ఒక్కసారిగా ఉత్తేజితురాలు చేయటం ప్రారంభించింది. దాంతో అతనికి మరింత దగ్గరయింది. బరువుగా, వెచ్చగా ఊపిరి పీల్చి వదులుతూ తన పెదాలను అతని పెదాలకు అందించింది. అతను ఆమె అధర సుధా మధురసధారలను ఆత్రంగా గ్రోలుతూ పరవశించిపోయాడు. ఆ తరువాత ఆమెను రెండు చేతుల మీదకి ఎత్తుకుని మంచం మీదకి చేర్చాడు. ఆమె అర్ధనిమీలిత నేత్రాలతో ఆశగా అతని వంక చూస్తూ రెండు చేతులు చాచి అతన్ని ఆహ్వానించింది. కిరణ్ ఆశగా ఆమెను చేరాడు. శృంగార రంగస్థలం మీద ఇద్దరు సజీవ పాత్రలుగా సృష్టి కార్యక్రమానికి రూపకల్పన చేయటం ప్రారంభించారు. ఆ స్థితిలో కూడా ఆమె అంతరాంతరాళంలో ఎక్కడో ఏదో భయం, తప్పు జరుగుతుంది అన్న భావన, అది కొద్ది క్షణాలే. ఆ తరువాత పూర్తిగా ఆమె అతడి వశమైపోయింది. శృతి తప్పని అతని రాగ భావ తాళాల మేళవింపులో భాగస్వామిని అయింది. ఆ ఇద్దరి వేడి నిట్టూర్పులతో ఆ గదిలోని వాతావరణం వేడెక్కిపోయింది. బయట వాన వెలిసింది. ఈదురుగాలి జోరు తగ్గింది. గదిలోని ఇద్దరి శరీరాలు చల్లబడ్డాయి. కిరణ్ లేచి బయటకు వెళ్ళి వరండాలో ఆరబెట్టిన బట్టలు వేసుకుని సిగరెట్ వెలిగించుకుని దమ్ములాగుతూ స్తంభాన్ని ఆనుకుని అక్కనే నిలబడ్డాడు. బయటకు వెళ్ళిన వాచ్మెన్ ఇంతలో ఒక ఫ్లాస్కు నిండా వేడివేడి పాలు తీసుకుని వచ్చాడు. సిగరెట్ కాల్చుకుని బయట నిలబడిన కిరణ్ని చూసి ముసిముసి నవ్వులు నవ్వుతున్నాడు అతను. ఏం జరిగిందో నాకు తెలుసులే అన్నట్టున్న అతని నవ్వులు గమనించి కొద్దిగా షై ఫీల్ అయ్యాడు కిరణ్. ఫ్లాస్కులోని పాలను ఒక గ్లాసులో పోసి కిరణ్కిచ్చి, మీరు తాగి అమ్మాయి గారికి తీసుకువెళ్ళండి బాబు అన్నాడు వాచ్మెన్. చిన్నగా తల ఊపి గ్లాస్ అందుకుని పాలు తాగేశాడు కిరణ్. ఫ్లాస్కులో మిగిలిన పాలను గ్లాసులో పోసుకుని గదిలోకి వెళ్ళాడు. ఆరిపోయిన తన దుస్తులని అప్పటికే ధరించింది ఉష. మంచం మీద కూర్చుని మోకాళ్ల మీద తల వంచుకుని కన్నీళ్లు పెట్టుకుంటుంది. ఆమెను అలా చూసేసరికి విలవిలలాడింది కిరణ్ హృదయం. ఉషా అని పిలిచాడు ఆమె పక్కన కూర్చుంటూ. ఆమె తలెత్తి అతని వంక చూసింది. ఏమిటిది, ఎందుకా కన్నీరు, ఇప్పుడేమైందని అని అడిగాడు లాలనగా. అతను అలా అడిగేసరికి కట్టెలు తెంచుకోబోతున్న దుఃఖాన్ని బలవంతంగా అదిమి ఉంచుకుంటూ, మనం తప్పు చేశాం, క్షణికోద్రేకానికి బానిసలైపోయాం, ఇంతకంటే ఏం జరగాలి అంది జీరపోయిన కంఠంతో. కిరణ్ చిన్నగా నవ్వాడు. చేతిలోని పాల గ్లాసుని టీపై మీద ఉంచి ఆమెను దగ్గరకు తీసుకున్నాడు. ఇది తప్పెలా అవుతుంది అన్నాడు. కాదా మరి పిచ్చి ఉష, మనం తొందరపడ్డామేమో కానీ తప్పు చేయలేదు, ఇష్టపూర్వకంగా పవిత్రంగా ఒకటయ్యాం. ఈ అపూర్వ కలయికతో మన మధ్య ఎలాంటి అడ్డుతెరలు లేకుండా పోయాయి. త్వరలోనే భార్యాభర్తలం కాబోతున్న మనం కలిసి సుఖాన్ని పంచుకోవడం తప్పెలా అవుతుంది అన్నాడు ఆమె కళ్ళు తుడుస్తూ. నిజమే, కానీ పెళ్లి కాకముందే ఇలా జరగడం నాకెందుకో భయంగా ఉంది కిరణ్ అంది ఉష అతని గుండెల మీద వాలిపోతూ. భయం ఎందుకు ఉష, నువ్వు లేందే నే లేను, అందరికీ ఆమోదయోగ్యమైన మన పెళ్లి జరగకుండా ఆగదు, పవిత్ర ప్రేమికులమైన మనల్ని విడదీసే శక్తి ఆ దేవుడికి కూడా లేదు ఉండదు అన్నాడు దృఢస్వరంతో. ఆమె తలెత్తి ప్రేమగా అతని కళ్ళల్లోకి చూసింది. అతడు ఆమె చూపులతో తన చూపులు కలిపాడు. ఇద్దరి చూపులు ఒకటయ్యాయి. అదే సమయంలో ముక్కోటి దేవతలలో ఓ దేవుడు తన భార్య అయిన దేవతతో లోకసంచారం నిమిత్తం ఆకాశ మార్గాన అటుగా వెళుతున్నాడు. దేవుడికి కూడా మనల్ని విడదీసే శక్తి లేదు ఉండదు అని కిరణ్ అన్న మాటలు వాయుతరంగాల ద్వారా అత్యంత వేగంగా పయనించి ఆయన చెవిన పడ్డాయి. అంతే, ముందుకు వెళుతున్న వాడల్లా ఠక్కున ఆగిపోయి శూన్యంలో నిలిచి కిందకి చూశాడు. ఉష చూపులలోని ప్రేమామృత ధారలను తన చూపులతో గ్రోలుతూ పారవశ్యంలో మునిగి ఉన్న కిరణ్ని గమనిస్తూనే ఒక క్షణం కళ్ళు మూసుకుని ఆ ఇరువురి గురించి దివ్యదృష్టితో తెలుసుకున్నాడు. అతన్ని దాటుకుని ముందుకు వెళ్లిన దేవత పతిదేవుడు ఆగిపోవడం గమనించి వెంటనే అతని పక్కకొచ్చి, స్వామి ఏమిటంత దీక్షగా చూస్తున్నారు
భూలోకంలో ఏదైనా విశేషాన్ని గమనించారా అని అడిగింది. విశేషం కాదు, విపరీతం అన్నాడు దేవుడు. విపరీతమా, ఏమిటది అడిగింది దేవత ఆశ్చర్యంగా. అటుచూడు అన్నాడు దేవుడు. అతడు సూచించిన దిశలో దృష్టి సారించింది దేవత. ఒకరినొకరు చూసుకుంటూ ప్రేమపారవశ్యంలో మునిగి ఉన్న ఉషాకిరణ్లో ఆమె కంటపడ్డారు. అందంలో, ఆకర్షణలో, ప్రేమానురాగాలలో ఒకరినొకరు తీసిపోని విధంగా ఒకరి కోసం ఒకరు పుట్టినట్టున్న ఆ ప్రేమికుల జంటను గమనించి తెగ ముచ్చట పడిపోయింది దేవత. ఆహా, అద్భుతం స్వామి, ఎంతటి అపురూపమైన జంట! కనువిందు చేస్తున్న ఇటువంటి అసాధారణ ప్రేమికుల జంటను సృష్టించి నిజంగానే తన కళా నైపుణ్యాన్ని చాటుకున్నాడా బ్రహ్మదేవుడు అంది. నిజమే, నిజంగా అపురూపమైన జంటే. కానీ నేను ఆలోచిస్తున్నది బ్రహ్మదేవుడి కళా నైపుణ్యాన్ని గురించి కాదు, ఆ పగరుబోతు యువకుణ్ణి గురించి అన్నాడు దేవుడు. దేవత ఆశ్చర్యంగా చూసింది ఆయన ముఖంలోకి. కొద్దిగా ఆగ్రహం పొడజూపుతోంది ఆయన వదనంలో. ఏమిటి స్వామి మీరంటున్నది? ఆ యువకుడు మోహావేశంతో గర్వాంధుడై దైవశక్తిని చులకన చేస్తున్నాడు, మా శక్తిని చులకన చేసి మాట్లాడుతున్నాడు అన్నాడు దేవుడు గంభీరంగా. కలవరపడింది దేవత. ఆగ్రహించకండి స్వామి, తన ప్రియురాలిని ఓదార్చే ప్రయత్నంలో అతను అన్నమాటల్ని పట్టించుకోకండి అంది. మాట వరుసకైనా సరదాకైనా దైవశక్తిని చులకన చేయటం మహాపచారం దేవి, ఏం చూసుకుని అతనికి అహంకారం అన్నాడు. తన పవిత్రమైన ప్రేమ పట్ల అతనికున్న అపారమైన నమ్మకం, అందులోని నిజాయితే అతని చేత ఆ మాటలను అనిపించి ఉండొచ్చు కదా. అయినా అలా అనడానికి సరైన కారణమే ఉంది స్వామి. ఏమిటా కారణం? బంధువులతో సహా అందరూ వారి పవిత్ర ప్రేమను ఆమోదించి ఆశీర్వదించారు. వారి వివాహానికి నిశ్చయితాంబూలాలు పుచ్చుకోవడం కూడా జరిగిపోయింది. అందువల్ల తమను విడదీయగల శక్తి ఎవరికీ లేదన్న ఉద్దేశంతో అతను అలా అనడం అపచారం ఎలా అవుతుంది అంది. అంటే నా శక్తిని చులకన చేసిన ఆ గర్వాంధుణ్ణి నువ్వు సమర్థిస్తున్నావా? అతను గర్వాంధుడు కాదు స్వామి, పవిత్ర ప్రేమికుడు. దేవతలలో కూడా మనం ఇటువంటి ప్రేమజంటిని చూసి ఉండము. ఆ పవిత్ర ప్రేమను ఎవరూ విడదీయలేరన్న అతని మాటలను ఎవరైనా సమర్థిస్తారు. అయితే సరే, దైవశక్తిని చులకన చేసిన అతను తన ప్రియురాలిని భార్యగా ఎలా పొందగలడో నేను చూస్తాను. దైవశక్తి ముందు అతని ప్రేమ ఎలా నిలుస్తుందో తేలుస్తాను. తొందరపడకండి స్వామి, ప్రేమను దైవంతో పోలుస్తారు మానవులందరూ. అంటే దైవానికున్న శక్తి ప్రేమకు కూడా ఉన్నట్లే కదా. మీ శక్తితో మీరే పోటీపడి భంగపాటు చెందకండి. అంటే ప్రేమను దైవశక్తి ఏమీ చేయలేదంటావు? అవును స్వామి. సరే, అదీ చూద్దాం అంటూ ఆకాశ మార్గాన ముందుకు కదిలాడు దేవుడు. ఆయన సంకల్పం ఏమిటో దివ్యదృష్టితో గ్రహించిన దేవత తనలో తానే నవ్వుకుంటూ ఆయనని అనుసరించింది. ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూసుకుంటూ మోగబాసలు చేసుకుంటూ చాలాసేపు ఆ గదిలో అలాగే ఉండిపోయారు కిరణ్, ఉషలు. ఆ తరువాత, ఈ రాత్రికి ఎక్కడే ఉంటారా బాబు, భోజనం ఏర్పాట్లు చూడమంటారా? వాచ్మెన్ లోపలికొచ్చి అడిగేసరికి ఉలిక్కి పడుతూ ప్రేమపారవశ్యం నుండి తేరుకున్నారిద్దరు. వద్దులే తాత, నీకెందుకు శ్రమ అంటూ లేచి నిలబడ్డాడు కిరణ్. తను కూడా మంచం దిగుతూ రిస్ట్ వాచ్లో టైం చూసుకుంది ఉష. రాత్రి 12 కావస్తోంది సమయం. ఆ విషయాన్ని అతనికి తెలియచేసి వాన వెలిసినట్లుంది, ఇంక మనం బయలుదేరదాం కిరణ్ అంది. అన్నాడు కిరణ్. ఉష ఆ గదిలో ఒక బీరువాకి ఉన్న నిలువుటద్దం ముందుకు వెళ్ళి చెదిరిపోయిన జుత్తును, నలిగిపోయిన చీరమడతల్ని సరిచేసుకుంది. ఈలోగా బూట్లు తొడుక్కుని రెడీ అయ్యాడు కిరణ్. ఇద్దరు బయటకొచ్చారు. బయట చలిగా ఉంది బాబు, ఈ రాత్రికి ఇక్కడే హాయిగా విశ్రాంతి తీసుకుని ఉదయాన్నే వెళితే బాగుంటుంది అన్నాడు వాచ్మెన్. పెళ్ళికి వెళ్ళాలి తాత, ఇప్పటికే ఆలస్యం అయిపోయింది. మా కోసం మా ఫ్రెండ్స్ అంతా ఎదురు చూస్తూ ఉంటారు, మేమేమయ్యామో తెలియక కంగారు పడుతూ ఉంటారు అన్నాడు కిరణ్. అతను అంటూ ఉండగానే అతని ప్యాంటు జేబులోని సెల్ ఫోన్ మోగడం ప్రారంభించింది. దాన్ని బయటకు తీసి ఒక బటన్ నొక్కి చెవి దగ్గర పెట్టుకున్నాడు కిరణ్. హలో కిరణ్ అంటూ వినిపించింది అవతల నుండి అతని బెస్ట్ ఫ్రెండ్ రాంబాబు కంఠం. హలో భాయ్, నేనే కిరణ్ని మాట్లాడుతున్నాను అన్నాడు కిరణ్. థ్యాంక్ గాడ్, మీరు క్షేమంగానే ఉన్నారు కదా. అంటే ఏమిటి నీ ఉద్దేశం? అది కాదురా, మీరు ఈ వర్షంలో చిక్కుకుపోయి ఏమైపోయారో అని మేమంతా కంగారు పడుతున్నాం. అవును, ఇందాక చాలాసేపు ఫోన్లో ట్రై చేశాను, పలకలేదేమిటి అడిగాడు రాంబాబు. ఆ సమయంలో బట్టలు బయటారబెట్టి లోపల ఉషతో తను ఆ విషయం ఎలా చెబుతాడు తను? మరేం లేదురా, సెల్ ఫోను మోటార్ సైకిల్ లగేజ్ బాక్స్లో ఉండిపోయింది. నేనేమో ఉషతో పాటు ఇక్కడ ట్రావెలర్స్ బంగ్లాలో చిక్కుకుపోయాను. చిక్కుకుపోయావా, ఉషతో చక్కగా అల్లుకుపోయావా
చినోర్మయ్, అవే మాటలు, కసిరాడు ఫోన్లో కిరణ్. సరేలే, ఇక్కడ మన వాళ్ళంతా అదే గొడవలో ఉన్నారు. మీ ఇద్దరి మీద బ్రహ్మాండమైన జోకులు పేలుస్తున్నారు. నేను వచ్చాక చెప్తాను వాళ్ళ సంగతి. త్వరగా రా, ఇదిగో బయలుదేరుతున్నాం. సెల్ ఫోన్ డిస్కనెక్ట్ చేసి వాచ్మెన్ వైపు చూశాడు కిరణ్. ఎవరు బాబు మాట్లాడింది? అడిగాడు వాచ్మెన్. నా స్నేహితుడు తాత, మేము రాలేదని అందరూ కంగారు పడుతున్నారట, బయలుదేరి వచ్చేస్తున్నామని చెప్పాను అంటూ ప్యాంటు జేబులోంచి మరో 50 రూపాయలు తీసి అతని చేతిలో పెట్టాడు కిరణ్. చాలా సంతోషం బాబు, మీ ఇద్దరిని చూస్తుంటే కడుపు నిండిపోతుంది. కలకాలం ఇద్దరు ఇలాగే జంటగా ఉండాలని మనసారా కోరుకుంటున్నాను అంటూ ఆశీర్వదించాడు వాచ్మెన్. వస్తాను తాత. అతని దగ్గర సెలవు తీసుకుని మోటార్ సైకిల్ మీద అక్కడి నుంచి బయలుదేరారు ఇద్దరు. ఉష అతని భుజం మీద తలా నుంచి కూర్చుంది. తడిసి తాచుపాములా మెరుస్తున్న తార్ రోడ్డు మీదుగా ముందుకు దూసుకుపోతుంది మోటార్ సైకిల్. కిరణ్ పిలిచింది ఉష. నన్ను విడిచి ఉండవు కదూ? నెవ్వర్. నువ్వు లేకపోతే నేను బ్రతకలేను. డోంట్ వర్రీ, ఆ దేవుడే దిగొచ్చినా మనల్ని వేరు చేయలేడు, నా మాట నమ్ము అంటూ భరోసా ఇచ్చాడు కిరణ్. కిరణ్, ఐ లవ్ యూ టూ. ఉషకి భరోసా ఇస్తూ కిరణ్ అన్న మాటలు సూటిగా పోయి లోక సంచారంలో ఉన్న దేవుడి చెవిన పడ్డాయి. ఆ మాటలు దేవతకి కూడా వినిపించాయి. వింటూనే వివర్ణమైంది దేవుడి వదనం. ఏమిటి మానవుడి అహంకారం దేవి, మాట మాటకి మా శక్తిని చులకన చేయటంలో ఏమిటి ఉద్దేశం అన్నాడు కోపంగా. అతని ఉద్దేశం మిమ్మల్ని కించపరచటం మాత్రం కాదు స్వామి. మరి తన ప్రేమ నిజాయితీ గలది అని నిరూపించుకోవడం, ఆమెకు నమ్మకం కలిగించడం తన బాధ్యతగా అతను పదప్రయోగం చేశాడు. అంత నిజాయితీ గలదా అతని ప్రేమ అన్నాడు దేవుడు సాలోచనగా. సర్వజ్ఞులు తమకు తెలియందేముంది స్వామి. తెలుసు, తన ప్రేమను తన వారందరూ ఆమోదించారు అన్న గర్వం అతనిది. కష్టాలు ఎదురైతే తన ప్రేమ నిజాయితీ నీరు కారిపోతుంది అని తెలుసుకోలేకపోతున్నాడు మూర్ఖుడు అన్నాడు దేవుడు. మీరు పొరపడుతున్నారు అని సాహసించి చెబుతున్నందుకు మన్నించండి స్వామి. ఎన్ని కష్టాలు ఎదురైనా, ఎన్ని అడ్డంకులు దాపురించినా అతని ప్రేమ చెక్కు చెదరనిది, అది నేను నమ్మకంగా చెప్పగలను. నువ్వు చెప్పడం కాదు, అతని ప్రేమశక్తి ఏపాటిదో నేనే తెలుసుకోవాలి అనుకుంటున్నాను. అంటే అతన్ని కష్టాల పాలు చేస్తారా స్వామి? లేదు, కనువిప్పు కలిగిస్తాను, నువ్వు కూడా సహాయం చేయలేని విధంగా అన్నాడు దేవుడు నవ్వుతూ. ఉలిక్కి పడింది దేవత. అంటే తమ ఉద్దేశం అని అడిగింది అనుమానంగా చూస్తూ. సదుద్దేశమే, ప్రేమ కంటే దైవశక్తే గొప్పదని అతను గ్రహించేటంత వరకు నీ మహిమలను, నీలోని దేవతాశక్తిని, దివ్య దృష్టిని తాత్కాలికంగా నీ నుంచి వేరు చేసి నా ఆధీనంలో ఉంచుకుంటాను అన్నాడు దేవుడు. చిన్నగా నవ్వింది దేవత. ఓడిపోతారని భయమా? సర్వశక్తి సమన్వితులం, ఒక మానవుడితో పోటీ పడడంలో నాకు భయం ఎందుకు దేవి? మీరు పోటీ పడుతున్నది మానవుడితో కాదు స్వామి, సర్వాంతర్యామితో సమానంగా విశ్వమంతా నిండి ఉన్న ప్రేమతో. నా మహిమలను నా నుండి వేరు చేసి తాత్కాలికంగా మీ ఆధీనంలో ఉంచుకున్నందుకు నేను కించిత్ కూడా కలత చెందను. కానీ సర్వజ్ఞులైన తమరు నాకు మాట ఇవ్వాలి, ఓ న్యాయమైన షరతుకి కట్టుబడాలి అంది. తప్పకుండా, న్యాయసమ్మతమైన ఏ షరతుకైనా మేము కట్టుబడి ఉంటాం దేవి. ఇంతకీ అదేమిటో చెప్పు అని అడిగాడు దేవుడు. మీరు ఆ కిరణ్కి ఎన్ని కష్టాలనైనా కల్పించండి, ఎన్ని ఆటంకాలైనా ఎదురయ్యేలా చేయండి, కానీ మీ మాయాజాలంతో అతని మనసు కానీ అతనికి సంబంధించిన వారి మనసులు కానీ మార్చనని వాగ్దానం చేయండి చాలు. చిన్నగా తల పంకించాడు దేవుడు. నీ మాటలు ధర్మసమ్మతంగానే ఉన్నాయి దేవి, నీవు కోరినట్టే నా మాయాజాలంతో ఎవ్వరి మనసులు మార్చను అంటూ దేవత చేతిలో చేయి వేసి వాగ్దానం చేశాడు దేవుడు. ఆ తరువాత దేవతాశక్తుల్ని ఆమె నుండి వేరు చేసి తన అధీనంలో ఉంచుకున్నాడు. మిగిలిన కథ తరువాయి భాగంలో విందాం. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.